నానా నేను కాలేజ్ కి వెళ్తాను సరే వెళ్ళరామా జాగ్రత్తగా వెళ్ళు కన్న తండ్రి మొహం కూడా చూడనే ఓ ఆడపిల్ల నాకు ఇచ్చావయ్యా ఎంతో సంతోషం తరుగు లేదు మేకింగ్ ఛార్జీ లేదు ఏమండి ఆ ఏంటి ఏంటి పిలిచావా అల్లుడు ఐటీలో చేస్తున్నాడంట అతనికి 5 కాసులే మా చెల్లెలికి 50 కాసులు రెడీ చేయించు ఏమే అందంగా ఉన్నావు కదా అని నేను ఊరికే కట్టుకున్నాను ఆ పాపానికి నీ చెల్లెళ్ళందరికి నేనే పెళ్లి చేయాలా మీ నాన్న ఉన్నాడు ఎందుకు ఊరికే కని పెట్టడానికి నా పని నువ్వు చెప్పింది చేయడమే కదా తాళం ఎక్కడ పెట్టిన చాటే ఉంటుంది ఇక మీద తాకూడదురా తల తిరుగుతుంది రాగా కొడితే హెడేక్ ఇక మీద మిక్స్ చేసి తాగుదాం बंडे నా కొడుకు పుట్టినరోజుని ఎడ్డకొడుకు పండగ చేసాడు ఏమైంది నా బండిని తాకట్టు పెట్టి జల్సా చేసాడు అందుకే ఆడ పిల్లల కారణం ఏం చెప్పేది తరుగులేదు మేకింగ్ ఛార్జీ లేదు ఈ రోజు ఎవరికి రా పుట్టినరోజు ఏ కొట్టు తాకట్టు పెట్టాడు చూపించు ఇది మా దగ్గర తాకట్టు పెట్టి మా నాన్న చచ్చిపోయాడని డబ్బులు తీసుకెళ్ళాడు ఒక అబ్బాయి వాళ్ళ అబ్బాయి చావలేదు వాళ్ళ అబ్బాయి అని చంపేశాడు ఆన తలం తగ్గొట్టి రక్తం కారుతుండగా బైక్ తీసుకెళ్ళాడు ఆ బైక్ నువ్వు డబ్బులు ఇచ్చావు అరే భగవాన్ నువ్వేం చేస్తావు అంటే 25000 రూపాయలు రొక్కం ఆ బైక్ తాళం చెవి నాకు ఇచ్చావు ఆ బైక్ మీద రక్త బర్కలు మే బాగా తుడిచేస్తాం ఏయ్ ఆలోచించమాక తావత బాధపడతావ్ ఏంటయ్యా నువ్వు చెప్పేది పిల్లలు వింటలేదు చేటు వింటలేదు సరే కోటికల్లా బాధ జడ్జి అంటాడు అరే వద్దు బాయ్ వద్దు ఇస్తాను తీసుకెళ్ళండి ఇవ్వయ్యా లెక్కల తర్వాత ఉదరాజ్ 1 మినిట్ నువ్వు దీని మంత్లీ మామూలులో కలపకూడదు ఇది నా కొడుకు కష్టపడి సంపాదించింది ఇదిగో కలెక్షన్ చెప్తాను రాస్కో తోపుడు బళ్ళు బ్యూటీ పార్లర్ బ్రోతల్ హౌస్ దాని పక్కనే ఉన్నటువంటి క్లబ్ వైన్ షాప్ బారు రియల్ ఎస్టేట్ వడ్డీ పంచాయతీ లాడ్జి మార్కెట్ దొంగ సీడ్లు చేసే వాళ్ళు కూడా కలుపుకొని ఇందులో సీడ్ దగ్గర తీసుకున్న 25000 కూడా ఉన్నాయో ఏంటి అది మన ఉచ్చలోగా సీట్ నుంచి వెలుగు తెలిసిపోయింది అవును స్కాట్లాండ్ పోలీసుల కంటే మన పోలీసులు ఫాస్ట్ అని ఈయన చూసాకే తెలిసింది రాదు అంత త్వరగా మసిపూసి మారాడు కానీ చేయలేరు ఏంటి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారా అవును సార్ నువ్వో కులం అదో కులం ఇంట్లో ఒప్పుకోవట్లేదు కదా ఏముంది మీకు పొగరికి కోర్టుల చుట్టూ తిరుగుతారు వాళ్ళకి ఒళ్ళు వండి మిమ్మల్ని తగలేస్తారు పబ్లిక్ గా బస్సులో వచ్చే 10 మంది బుర్రలు పగలగొట్టి మమ్మల్ని కాపాడండి అని రోడ్లో ధర్నాలు చేయటం మానవ బాంబు కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఇలా ప్రేమించుకున్న వాళ్ళు వాళ్ళైనా ఒంటికి బాంబు కట్టుకుని ఒకరిని వాటేసుకుంటే 10 మంది చస్తారు కానీ మీరిద్దరు వాటేసుకుంటే 2 ఊళ్ళు నాశనం అయిపోతాయి సార్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పెళ్లి చేసి పెడతారని మా ఫ్రెండ్ బస్ ఎక్కించి పంపించారు సార్ మీ ఫ్రెండ్ పేరేంటి శశికుమార్ సార్ శశికుమారా కూడా సముద్రకిన కూడా ఉండుంటాడే ఇద్దరు కలిసి ఊరూరు తిరుగుతూ ప్రేమజనం కలుపుతూ ఉంటారు వాళ్ళని వెళ్ళి కలిపి మెండలో పెట్టాను సార్ డబ్బులు ఎంత తెచ్చుకున్నారా 2 రూపాయలు తొందరగా దక్షక భటుడు భక్షిస్తున్నాడు తీసుకొని ఊరెళ్ళిపోండి 15 రోజుల తర్వాత వస్తా ఇలాగే వెళ్ళేస్తే మీరు ఇంకో స్టేషన్కి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు ఇంటి పంపి ఏర్పాటు చూడు 15 రోజుల తర్వాత మీ ప్రేమ ఉంటుందో ఊడిపోతుందో నేను చూస్తాను చెప్పనా నీకు మనం 4 కలిసి ప్రేమజండ రెడగొట్టినందుకు మనకు మనమే సెల్యూట్ చేసుకోవాలి నేను చేసింది నా కర్తవ్యమే దేన్ని కర్తవ్యం అంటున్నారు కమిషన్ తీసుకున్నాడు కదా దాని గురించి సరే గానీ ఈ ముందు వసూళ్ళు ఎంత చాలా డల్ గా ఉంది అవును ఈ మంత్ మనం నమ్మితే నారాయణనే నమ్ముకోలేము